జనం ఆకర్షితులు అవుతున్నారు కదా ఇప్పుడు జనాలు ఒక విషయం చూడాలి ఒక దేశం ఉంది దాని రాజధాని పట్టణం కరకాస్ సౌత్ అమెరికాలో ఉంది ప్రపంచంలో అత్యంత చమురు ఉత్పాదన చేసే దేశం ఒకప్పుడు అది నేను ఆ దేశాన్ని వెళ్ళడం జరిగింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓ ఇష్టం మర్చిపోయాను హైదరాబాద్లో క్లబ్ విమానం నేర్చుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు నేను కూడా ఒకసారి విమానాలు వెళ్ళాను హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు క్రాస్ కంట్రీ ఉంటుంది అనమాట మా కొన్ని గంటలు కంపల్సరీ చేయాలి అప్పుడు మనిషి పక్కన ఉండాలి ఎవరు నేనే ఉన్నా రా అన్నారు ప్రధానమంత్రి కొడుకు తెలుసు పిలిచాడు అప్పుడేంటి విమానంలో ఎక్కామంటే మేము డబ్బు కట్టాలి మీరు కడుతున్నారు ఖాళీగా ఉంది నేను ఎక్కానంటే ఆ టైం నాకు కూడా పడుతుంది అంటే రూపాయి లేక నాకు కొన్ని గంటలు నాకు వచ్చేసింది అనమాట అవకాశం దొంగేది అనమాట ఆయనతోటి క్యారకాస్ వెళ్ళాం చూసాం అప్పుడు భూతల స్వర్గం ఈరోజు భూలో ఒక నరకం ఎందుకైందంటారు ఒక రాజకీయ నాయకుడు అధికారం కోసం ఇవి ఉచితం ఇది ఇచ్చా ఉచితం చెప్పాడు ప్రతి ఒక్కళ్ళు సోమరపతులు అయిపోయారు ఎవడు చేయడం మానేశారు ఉన్న ఆర్థిక వనరులు నాశనం అయిపోయాయి ఒకప్పుడు రూపాయి దొరికేది ఈరోజు మూడు లక్షల రూపాయలు దొరుకుతుంది ఒక రూపాయి మూడు లక్షల రూపాయలైంది బ్రెడ్ తినడానికి షాపులో బ్రెడ్ లేదు ప్రతిరోజు హత్యలు మానభంగాలు లూటీలు దోపిడీలు జరుగుతున్నాయి దేశం నాశనం అయిపోయింది వెనజులా దేశం మన మాజీ ప్రధానమంత్రి గారు చెప్పినట్టు వైద్యం విద్య ఈ రెండు మాత్రమే ఉచితంగా ఇవ్వండి ఎందుకంటే విద్య అనేది చిన్నప్పటి నుంచి స్థోమత ఉన్నా లేకపోయినా చదువుకుంటే మనిషి వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతాడు విద్య అనేది ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు డబ్బున్నాడు విద్య వైద్యం జబ్బు చేసినప్పుడు ఎంత డబ్బును రక్షించలేదు మనకి ఆయుషు ఉండాలి వై డబ్బు కోసం మనిషి ప్రాణం పోతీయడం కూడా మానవత్వం కాదు అందుకని విద్య ఉచితంగా ఇవ్వండి వైద్యం ఉచితంగా ఇవ్వండి మిగిలినవన్నీ సంపాదించుకునే పరిస్థితి కల్పించండి ప్రస్తుత నేను ఏది ఉచితంగా ఇవ్వను సంపాదించుకునే పరిస్థితి తీసుకొస్తాను ఆంగ్లంలో ఇంకో సామెత తెలుగు చెప్పొచ్చు ఒక మనిషికి చేపనిస్తే ఆ పొడు వండుకుని తింటాడు మర్నాడు అడుక్కుంటాడు లేకపోతే దొంగతనం చేస్తాడు వాడిని చేపలు పట్ట నేర్పించండి రోజు చేపలు రోజు తింటాడు అంతే మీరు చేప ఎందుకు పని చేస్తాడు ఒక రోజు ఇచ్చి రుచి బాగుంది అబ్బాయి ఇలా పట్టుకో రోజు పట్టుకో తెచ్చుకో కొనుకో తిను రోజు రోజు ఇస్తాను ఎందుకు పని చేస్తాడు ఇది జరుగుతుంది ఉచితం 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 ఎక్కడి నుంచి వస్తుందండి మీరు నేను కట్టిన డబ్బుతో వస్తుంది నేను నా ఈసార్లు కొన్ని సూచనలు రాశాను ఎలక్షన్ కమిషన్కి మొట్టమొదటి సూచన ఎవరైనా ఒక పక్షంలో చేరాలి అంటే ముందు రాత పరీక్ష ఉండాలి లేకపోతే ఉదాహరణ నన్ను తీసుకోండి నేను వేలిముద్రగాండి పార్లమెంట్ మెంబర్ని అయిపోతా పార్లమెంట్కి వెళ్తా ఏదో ఒక రబస్ జరుగుతూ ఉంటుంది ఒక క్వశ్చన్ ఎవరు ఉంటుంది నాకు ప్రోగ్రాం ఇస్తారు నేను చదవలేను ఏం రాసో నాకు తెలియదు నా పిఏ ఉంటాడు ఏదో తప్పు చేసే నేను తిట్టు తిడతానండి ఆ కామర్స్ పెట్టుకుని అది తప్పు చదివాలనుకోండి నేను మాట్లాడితే తప్పవద్దు కదా నాకు తెలియాలి కదా నేను మాట్లాడుతున్నాను ఎప్పుడు తెలియాలి నేను చదవగలిగినప్పుడు కదా చదువు తీసుకొచ్చి తీసుకొస్తే వెళ్ళాము అందుకని కనీసం అక్షర జ్ఞానం ఉండేవాడిని పార్టీని చేర్పించండి మొట్టమొదటిది అక్షర జ్ఞానంలో పార్టీ చేరలేమండి కానీ ఎన్నికలకు అర్హుడు కాకూడదు ఎన్నికల అర్హత ఉండాలంటే అక్షర జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి కనీసం మాతృభాష ఆంగ్ల భాషలో నిష్ణాతులుగా అనక్కర్ల రెండు ఎవడైనా ఒక పక్షం మారితే రెండు సంవత్సరాల వరకు వీటిలో భాగం చేయడం వీళ్ళదు ఎన్నికల్లో నిషేధించబడాలి అడగదు ఉండకూడదు ఇవాళ ఉన్నాను నాకు టికెట్ లేదు గొప్ప గ్రో ఎగ్జాంపుల్గా టికెట్ చేయండి అంటే నువ్వు అంటాడు నా పార్టీ సిద్ధాంతం నచ్చింది ఈ పార్టీకి వచ్చానంటాడు టికెట్ కావాలంటే సిద్ధాంతం నచ్చిందనమాట అండ్ టికెట్ ఇచ్చిన నచ్చాను కదా ఆ పార్టీకి వెళ్ళిపోతాడు ఆ పార్టీ అయిపోయింది అనుకోండి తర్వాత ఈ పార్టీ కొంచెం పెరిగింది అనుకోండి మళ్ళీ వచ్చేస్తాడు ఏంటంటే సిద్ధాంతం జనంద్రం ఎందుకు వెళ్ళి సిద్ధాంతం వచ్చినప్పుడు ఎందుకు నువ్వు నీ ఒక్కడో సిద్ధాంతం లేదు కదా సిద్ధాంతం సంవత్సరాల తరఫున ఉంది కదా అప్పుడేమవుతుంది ఈ ఆయారములు గయరాములు జెన్ ఫెన్ జంపింగ్ ఉంటావు మూడోది ఉచితంగా ఏది ఇవ్వదు అనుకున్నాం కదా నీవు ఇవ్వదలుచుకుంటే ఇవ్వు నీ జేబు నుంచి ఇవ్వు లేదా నీ పార్టీ ఫండ్లో నుంచి ఇవ్వు లేదంటారా ఇప్పుడు మనం ట్యాక్సులు కడుతున్నాం పనులు కడుతున్నాం ఆ నుంచి నేను ఉదాహరణ కడుతున్నాను అనుకోండి నా పక్కన పనిచేయట్లా ఎందుకు ఆడికి అది ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ అని శుభ్రం కూర్చున్నాడు నేను నానా కష్టపడి గాడి చాకరీ చేసి నేను సంపాదించిన వాడి పెట్టిన నేను పని చేయాలి నేను ఖాళీ కూర్చుంటా ఇలా పోతుంటే పని చేసేవాడు ఎవడు దేశం నడుస్తుంది అందుకని ఏది ఉచితంగా ఇవ్వద్దు రెండే రెండు ఉచితంగా ఇవ్వండి మీరు పని నేర్చుకోమనండి బతకాలంటే ఏంటి నీ కడుమాలి నువ్వు కూర్చొని తినాలి కదా నువ్వు ఎవడో కడుమొడ్లో అది ఖాళీ చేరితే తప్ప జబ్బు తప్ప ఓల్ఫాగా తిరిగి వచ్చి కూర్చొని అమ్మానం పెట్టి తింటారంట తింటావు తిని ఎక్కడి నుంచి వస్తుంది సంపాదించు అయినా చదువురాదు ఎందుకు చదువుకోవాలా ఉచిత విద్య ఫ్రీగా కదా మైరా చదువుకోవడానికి చదువుకో ఒం బాగాలేదు ఉచిత ఆసుపత్రి వెళ్ళు పని చేసుకో ఆరోగ్యవంతుడుగా నేర్చుకో పని చేయి సంపాదించు లేదు ఉచితంగా చేసిన ఎందుకు ఖర్చు పడాలి అది జనాల్ని సోమరపోతులు చేస్తున్నారు దేశాన్ని ఆర్థిక భ్రష్ చేస్తున్నారు ఇప్పుడు నేను అధికారంలో ఉన్నా ఐదు సంవత్సరాలు ఇది ఉచితం అది ఉంటాను ఖోజనా దోపిడీ చేసి పెడతా రాష్ట్రాన్ని అప్రూపాలు చేస్తా ఐదేళ్లతోనే ఓడిపోతాను నేను మీరు ముఖ్యమంత్రి అవుతారు అప్రవర్తించాలి సామాన్య మానవుడు మళ్ళీ ట్యాక్స్ పెంచుతారుగా మీరు మీ జీ కట్టరుగా సామాన్య భారం పడుతుంది కదా కష్టపడి మళ్ళీ ఆ మనిషేగా రెండు ట్యాక్స్ డబుల్ ట్యాక్స్ అవుతా చెప్పండి ఉదాహరణ ఈ సంవత్సరం తీసుకొని ఫిబ్రవరి తరలి ధరలు పెంచారు కదా భూమి ధరలో ఇంటి ధరలో ఎందుకని కావాలి డబ్బులు కావాలి కదా ఎందుకు డబ్బులు కావాలి ఉచిత ప్రాణాలు ఉన్నాయి దీని మూలకంగా మీరు అనుకోండి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాడు రాజకీయంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసుకుంటుంది ఒక్క రాష్ట్రం నుంచి ఉచితంగా చేస్తారు ఎక్కడైనా ఘోషణ వినిపించిందా మీకు సమాజ్వాదీ పార్టీ రక్ష మీ ల్యాప్టాప్లు ఇస్తాం ఫ్రీగా ఇప్పుడు కేంద్రం అధికారంలో ఉంది డబ్బు ఉంది బీజేపీ దగ్గర చెప్తున్నారా చెప్పటం లేదు ఎందుకు ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నారు అది కావాలి ఎందుకు దేశ హితంలో చెప్తున్నారు అది ఎవరోనో సంతృప్తి పరచడానికి కాదు దేశం బాగుపడాలి